మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. రేపు అనగా ఆదివారం, ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు మనం ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాము. ఆ కార్యక్రమం శీర్షిక పుట్టినరోజు. మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకున్నట్లు ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని తప్పకుండా వినండి, ఆనందించండి. ఇది మిమ్మల్ని ఎంతగానో మెప్పిస్తుందని ఆశిస్తున్నాను. అలాగే తప్పకుండా మీరు ఈ కార్యక్రమాన్ని వీలైనంతమందికి షేర్ చేస్తారని కూడా నేను తప్పకుండా అనుకుంటున్నాను. దీని గురించి ఇప్పుడు క్లుప్తంగా మన మానా ప్రగడ లక్ష్మి గారు మీకు తెలియచేస్తారు. అందరం కలిసి విందామా? ధన్యవాదాలు. మోహనవాణి శ్రోతలకు నమస్కారము. పుట్టినరోజు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈ కార్యక్రమము యొక్క పరిచయము, విశిష్టత తెలుసుకుందాం. అనంతమైన ఈ సృష్టి యొక్క వికాసమే వేదముగా ఋషులచే దర్శింపబడింది. తమకు కలిగిన ఆ దర్శనమును ఇతర మానవులకు అందించి వారికి కూడా అట్టి దర్శనము కలిగించుటకై సృష్టిలోని రహస్యములను సూక్తముల మంత్రముల రూపమున వేదగ్రంథముగా వారు సమకూర్చారు. ఈ వేద విద్యను సమగ్రముగా దర్శించి ఆనందమునందుటకు 6 ఉపకరణములు కావలసి వస్తాయి. ఇవే వేదాంగములు అని చెప్పబడ్డాయి. వేదమును విరాట్ పురుషుని శరీరముగా భావిస్తే ఈ వేదాంగములు అతని అవయవములుగా ధ్యానించాలి. శరీర అవయవములు అన్నింటిలోనూ కన్ను ముఖ్యమైనదిగా చెప్పబడుతోంది. ఎందుకనగా ఆత్మ యొక్క ప్రకాశమగు జీవలక్షణము ఈ ఇంద్రియము ద్వారా వ్యక్తమవుతుంది. 6 వేదాంగములలో జ్యోతిషము విరాట్ పురుషుని కన్ను వంటిదిగా తెలుపబడింది. జ్యోతికి సంబంధించిన శాస్త్రము కాబట్టి ఇది జ్యోతిషము అని పిలువబడుతోంది. మానవుడి శరీరము విరాట్ పురుషుని శరీరమునకు ప్రతిరూపముగా సృష్టింపబడింది. విరాట్ పురుషుని ప్రకాశము సూర్యుని ద్వారమున వ్యక్తమై గ్రహములుగా స్థూల రూపముగు భూగోళముగా కట్టుకుంది. అందువలన ఈ భూమిపై సృష్టింపబడిన జీవులపై ఆ గ్రహముల ప్రభావము చూపబడుతుంది. వివిధములైన జీవరాశుల నమూనాలు సూక్ష్మమగు కక్ష్యలలో నిర్మింపబడి ముందుగా నిలుపబడి ఉన్నాయి. ఇవే రాశి చక్రముగా వర్తిస్తున్నాయి. జీవి యొక్క కర్మానుభవము, పూర్వజన్మ సంస్కారము, పరిణామస్థాయి మొదలగు వాని సమాహారముగా ప్రకృతి జీవునికి జన్మలు ప్రసాదించి తదనుగుణముగా శిక్షణ ఇస్తూ ఉంటుంది. జీవి యొక్క జన్మచక్రము జన్మరాశి, జన్మలగ్నము అనునవి పై చెప్పబడిన వ్యూహమును సాంకేతికముగా నిర్దేశిస్తూ ఉంటాయి. జ్యోతిష్శాస్త్ర సంప్రదాయమును అనుసరించి వీనిని క్రమముగా అధ్యయనము చేయుట వలన జీవితమునందలి ఎత్తుపల్లములు, ఒడిదుడుకులు, మంచి చెడులు మున్నగు వానిని తెలుసుకొని మంచిని సాధించుకొని చెడును పరిహరించుకొనవచ్చును. ఇది ఈ శాస్త్రము యొక్క పురుషార్థము. వేద విద్యను సమగ్రముగా అర్థము చేసుకొనుటకు ఉపకరించుకొనుట దీని యొక్క పరమార్థము. కులపతి యక్కిరాల కృష్ణమాచార్య గురుదేవులు సాధకులకు, తన శిష్యులకు ఈ శాస్త్రము యొక్క పరమార్థమును కూడా క్రమ విధానమున తన ఉపదేశముల రూపములను, గ్రంథముల రూపములను అందించి ఉన్నారు. అటువంటి వాణిలో వారు సమగ్రముగా
ప్రసాదించిన ద్వాదశ రాసుల ఫలితములు ఈ గ్రంథముగా రూపొందించబడింది. సూర్యుడు 12 రాసులలో సంచరించు తేదీలను ఆధారముగా చేసుకొని సాయన పద్ధతిలో ఈయబడిన ఈ ఫలితములకు ఎవరైనను తమ జన్మ తేదీలను అనుసరించి జీవితము మొత్తమునకు కావలసిన ఫలితములను అన్వయించి తెలుసుకొనవచ్చును. కాబట్టి మన శ్రోతలందరూ కూడా ఈ కార్యక్రమమును చక్కగా వినియోగించుకొని తమ జీవితమును సాఫల్యము సార్థక్యము చేసుకుంటారని ఆశిస్తున్నాను. స్వస్తి సశేషము. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.